మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి కర్పూరం కర్పూరం లో 15 రకాలు ఉన్నప్పటికీ తెల్ల కర్పూరం పచ్చ కర్పూరం అనే రెండు రకాలు ప్రసిద్ధి ఈ కర్పూరాన్ని మంగళకరం శుభప్రదమైనదిగా అనాది కాలం నుండి భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు తప్పనిసరిగా వాడుతున్నారు మంచి పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాల్లో హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు ఈ కర్పూరమును మన శరీరానికి ఔషధంలాగా చాలా కాలం నుండి ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకొని మరీ త్రాగుతున్నారు తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా మారుతుందని నిపుణులు అంటున్నారు స్నానం చేసే నీటిలో కొద్దిగా కర్పూరం వేసుకొని స్నానం చేస్తే మన ఒంటిపై ఉన్న సూక్ష్మక్రిములు చనిపోతాయి మన ఒంటిపై చాలా సూక్ష్మక్రిములు మనకు కనిపించకుండా జీవిస్తుంటాయి దానికి కర్పూరంతో చెక్ పెట్టవచ్చు మన ఇంట్లో కర్పూరం వెలిగిస్తే కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉండేలా చేస్తుంది అంతే కాదు అంటువ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తుంది ఆందోళన తగ్గి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది కొన్ని కర్పూరం బిల్లలను గొడ్డలో చుట్టి మోటలా కట్టి రాత్రి పనుకునే ముందు మెడలో వేసుకొని ఉదయం తీసివేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది శరీరం యొక్క జీవక్రియలు సరిగ్గా జరిగేలా కర్పూరం సహాయం చేస్తుంది కప్పు నీటిలో కర్పూరం బిల్లను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు ఈ రోజుల్లో ఈగల సమస్య అధికంగా ఉంటుంది అరబకిట్ నీళ్ళలో రెండు గుప్పెల వేపాకు మరియు కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి బండలు తుడిస్తే ఈగలు వాలవు ఇది ఈగలకు చెక్ పెడుతుంది మీరు ఉదయం బ్రష్ చేసేటప్పుడు దానిపై కొంచెం కర్పూరం వేసుకుని దంతాలు తోమితే నోటి దుర్వాసన పోతుంది దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి చుండ్రు సమస్య ఉన్న వాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి దానిని తలకి రాసుకుని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుందని నిపుణులు చెప్తున్నారు వివిధ రకాల మందుల్లో ఈ కర్పూరంను ఉపయోగిస్తున్నారు కళ్ళకు మేలు చేస్తుంది కావున దీనిని కాటుకలో వాడతారు కర్పూరాన్ని పొడి చేసి గ్లాస్ నీళ్ళలో వేసి కలిపి ఆ నీళ్ళను ఇంట్లో చల్లుకుంటే క్రిమి కీటకాలు రావు రూమ్ లో చెడు గాలిపోయి మంచి సువాసన వస్తుంది అంతేకాదు కొన్ని వ్యాధులు మనల్ని దరిచేరకుండా ఉంటాయి ఆహార పదార్థాలు మరియు తీపి పదార్థాలు గొమగొమలాడేందుకు కర్పూరమును వంటల్లో ఉపయోగిస్తారు కర్పూరం మగవారిలో వీర్యవృద్ధిని కలిగిస్తుంది లైంగిక సామర్థ్యం పెంచుతుంది పచ్చ కర్పూరం 5 గ్రాములు జాజికాయ 5 గ్రాములు జాపత్రి 5 గ్రాములు ఈ మూడు తీసుకుని బాగా కలిసేలా నూరాలి ఇలా నూరాక అందులో 5 గ్రాముల ఎండుద్రాక్ష వేసి బాగా కలిసే విధంగా నూరాలి దీనిని చిక్కుడు గింజంత మాత్రలుగా చేసుకుని రాత్రి పనుకునే ముందు ఒక మాత్ర వేసుకుని పాలు త్రాగితే వీర్యవృద్ధి మరియు లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్